సామాన్య మహిళలకే కాదు మహిళా మంత్రులకు లైంగిక వేధింపులు తప్పడం లేదు అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తి కూడా ఓ రాష్ట్ర మంత్రి అది కూడా ప్రధానమంత్రి ఎదురుగానే జరిగింది త్రిపురలో రెండు రోజుల క్రితం ప్రధాని పర్యటన సమయంలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా బయటకొచ్చింది ప్రధాని మోదీ శంకుస్థాపనలో బిజీగా ఉంటే ఆ పక్కనే నిలబడ్డ త్రిపుర క్రీడల మంత్రి మనోజ్ కాంతిదేవ్ తోటి మహిళా మంత్రిని అసభ్యంగా తాకాడు దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా రావడంతో విషయం వెలుగులోకి వచ్చింది దీంతో ఇది వివాదాస్పదంగా మారింది మనోజ్ కాంతిదేవ్ను వెంటనే తొలగించాలంటూ ప్రతిపక్ష నేతలు డిమాండ్ చేస్తున్నారు దీనిపై మనోజ్ను ప్రశ్నించగా ఘటనపై స్పందించేందుకు ఆయన నిరాకరించారు ప్రభుత్వానికి మచ్చ తెచ్చేందుకు ప్రతిపక్ష నేతలు ఇలా భాజపా మంత్రులపై వ్యక్తిగత ఆరోపణలు చేస్తున్నారని బీజేపీ ఆరోపిస్తోంది